చుట్టుముట్టే కట్టుకథలు జవాబులేని ప్రశ్నలు పరిష్కారం దొరకని సమస్యలు ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్ మొదట ఎల్లో మీడియా ఒక తప్పుడు వార్తను రాస్తుంది అదే నిజమని నమ్మించడానికి చంద్రబాబు స్క్రిప్ట్ తో దత్తపుత్రుడు రంగంలోకి దిగుతాడు వచ్చి రాని యాక్టింగ్ తో నానా రభస సృష్టించి నాలుగు రోజులు వార్తల్లో నిలుస్తాడు అప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాకపోతే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేందుకు తెగిస్తారు ఇప్పటం విషయంలో అక్షరాల జరిగింది ఇదే చివరకు ఏమైంది అబద్దాలు దూది తేలిపోతే నిప్పుల్లో కడిగిన ముత్యల్లా నిజం బయటపడింది ఇంతకీ రాజకీయ లబ్ది కోసం న్యాయస్థానాలనే తప్పుదారి పట్టిస్తారా అలాంటి వాళ్లను పొలిటిక్ క్రిమినల్స్ అని ఎందుకు అనకూడదు బాబు శిష్యరికల్లో దత్తపుత్రుడు నేర్చుకున్నది ఇదేనా ఇలాంటి రాజకీయాలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ జగన్ సర్కార్ సంక్షేమానికి సరికొత్త అర్థం చెబుతోంది అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇదేనని చూపిస్తోంది దుష్ట చతుష్టయం ఎన్ని అవాకులు చవాకులు పేరిన ఏపీలో సంక్షేమం ప్రజల చిరునవ్వుల్లో కనిపిస్తే అక్షరాల అభివృద్ధి లెక్కల్లో కనిపిస్తోంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని బురద జల్లిన మొహాలే ఇప్పుడు సంక్షేమ పథకాల జపం చేస్తున్నారు మాకు అధికారం ఇవ్వండి జగన్ ఇస్తున్న పథకాలే మేము కొనసాగిస్తామని జోలే పడుతున్నారు ఇంతకీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎంత నాడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు సంక్షేమ పథకాలను ఎందుకు పొగుడుతున్నారు అప్పుల్లో రాష్ట్రం ఏ స్థానంలో ఉంది తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక థర్డ్ టాపిక్ తెలంగాణ పాలిటిక్స్ వాడి వేడిగా నడుస్తున్నాయి నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు తలపడుతున్నాయి ప్రధానంగా ఈ యుద్ధమంతా టిఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతోంది అంటే ఇదేదో మాటల యుద్ధం కాదు చేతల యుద్ధం అసలే కాదు కథ మొత్తం దర్యాప్తు సంస్థల చుట్టూనే తిరుగుతోంది ఇటు టిఆర్ఎస్ అటు బీజేపీ నేరుగా తలపడకుండా ఎవరి ఆయుధాలను వాళ్లు ప్రయోగిస్తున్నారు అందుకే తెలంగాణలో ఎక్కడ విన్నా ఈడీ ఐటి సిట్ పేర్లే వినిపిస్తున్నాయి ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు వెనుక కారణమేంటి నెక్స్ట్ సీన్ లో అరెస్టులు తప్పవా తేల్చేద్దాం గన్ ముందుగా జరగబోయేది చెబుతా ఆ తరువాత జరిగింది చెబుతా వినండి ఇప్పటం డ్రామా మొత్తం బయటపడిన తరువాత కోర్టు చివాట్లు పెట్టి జరిమానాలు వేసిన తరువాత కరకట్టబాబు దగ్గరకు వెళ్లిన కళ్యాణ్ బాబు ఇప్పుడు ఏం చేద్దాం సారంటే కరకట్టబాబు ఏమంటాడో తెలుసా అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటం గ్రామం ఎక్కడుందో మనకు తెలియదు ఆ పేరుతో ఏపీలో ఓ గ్రామం ఉందనే సంగతే మనకు తెలియదు నవంబర్ ఐదున నువ్వు అసలు ఇప్పటం గ్రామానికే వెళ్ళలేదు ఇప్పటం గ్రామస్తులతో పిటిషన్ వేయించిన సంగతి కూడా మరిచిపో ఇదంతా జరిగినప్పుడు మనం అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేము హైదరాబాదులో ఎవరి ఇళ్లలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాం ఎవరడిగినా ఇదే చెప్పాలి ఇది ప్లాన్ ఏ ప్యాకేజీ బాబు ఇంకాస్త ఫ్రస్ట్రేషన్ తో బాబును గట్టిగా నిలదీశాడనుకో అప్పుడు కరకట్ట బాబు ఏమంటాడో తెలుసా పవన్ నువ్వు ఎంచుకున్న రాగమేంటి తీసుకున్న తాళమేంటి పాట ఉన్నది ఏ నెంబర్ నువ్వు పాడిన టెంపో ఏ నెంబర్ తకిట తగిట తగదిమి టూ ఫోర్ తకిట తకిట తగిట సిక్స్ ఎయిట్ ఈ డ్రామా విలువ తెలుసా నీకు నిన్ను కారు లోపల కూర్చొని రమ్మంటే కారు పైకెక్కి ఎందుకు ఓవరాక్షన్ చేశావు ఎవరో ఒకరి ఆధార్ కార్డులు కొట్టేసి పిటిషన్లు వేయమంటే నీ జనసేన వాళ్లతోనే కోర్టులో పిటిషన్లు ఎందుకు వేయించావు వేర్ ఇస్ ద డ్రామా ఐ వాంట్ డ్రామా నేనేమంటానంటే నీ ఓవరాక్షన్ మీద పెట్టిన దృష్టిలో సగం యాక్టింగ్ మీద పెట్టి ఉంటే డ్రామా పండేది ఐఆమ్ టెల్లింగ్ దాట్ బాబు సమాధానంలో ఇది ప్లాన్ బి ఏదేమైనా ఇప్పటం డ్రామా పూర్తిగా బట్టబయలైన తరువాత తలెత్తుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిన పవర్లెస్ స్టార్ ను చూసి ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలివి అసలు కోర్టులంటే వీళ్లకు గౌరవం లేదా ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదైనా చేస్తారా దుష్ట చతుష్టయానికి ఇప్పటం నేర్పిన గుణపాఠం ఏంటి నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం ఆడే హక్కు లేదు సార్ నిజం చెప్పకపోవడం అబద్ధం అదే అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం సార్ చంద్రబాబు పవన్ ఎల్లో మీడియా మీరంతా కలిసి ఇటు ప్రజలను అటు న్యాయస్థానాన్ని మోసం చేయాలని చూశారు ప్రజల ముందు అబద్ధం చెప్పారు కోర్టులో నిజాన్ని దాయాలని చూశారు అయినా చెప్పు చేతల్లో ఉండడానికి అది అబద్ధం కాదు కదా సార్ అదే అబద్ధం మీ చెంప పగలగొట్టి ఇదే నిజమని అందరికీ తెలిసేలా చేసింది హిప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ముందుగా షోకాజ్ నోటీసులిచ్చి అప్పటికి స్పందించకపోవడంతో కూల్చివేత నోటీసులిచ్చి అప్పుడు అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు అంతే అంతకు మించి ఏమీ లేదు దీన్ని చిలువలు వలువలు చేసి నానారభస చేశారు జనసేన సభకు స్థలం ఇచ్చారనే కారణంతోనే వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు మొదట ఒక అబద్ధం చెప్పినప్పుడు కాస్త సందేహం కలుగుతుంది అదే అబద్ధాన్ని వంద మంది వంద సార్లు చెబితే నిజమేమోనన్న ఆలోచన వస్తుంది ఇప్పటం విషయంలోనూ అత్సంగా జరిగింది అదే ఇటు ఎల్లో మీడియా అటు దత్తపుత్రుడు వెనుక కరకట్టబాబు అంతా అదే అబద్ధాన్ని పదే పదే చెప్పారు కానీ కోర్టుల్లో ఇలాంటి ఆటలు చెల్లవు కదా ఇలాంటి చిల్లర రాజకీయాలకు అక్కడ చోటుండదు కదా ప్రహరీల కూల్చివేతలకు ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చారా లేదా అంటూ పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ గా అడిగేసరికి నిజం కక్కేశారు తలలు దించుకుని మరి నోటీసులు ముందుగానే ఇచ్చారని ఒప్పుకున్నారు ఇప్పటం అబద్ధాలు అడ్డం తిరిగిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం రాజకీయ లబ్ధి కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తున్నారా పవన్ తేలుకుట్టిన దొంగల సైలెంట్ అయిపోయారా ఇప్పటికైనా ఇప్పటం ఎపిసోడ్ పై క్షమాపణ చెబుతారా లక్షలు చెల్లించే బాధ్యత ఎపిసోడ్ వెనుక వెలుగు చూసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోడలాగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపించినట్లుగా ఇప్పటంలో జరిగిన వాస్తవాలను దాచి అబద్దాలతో మసిపూసి మారేడుకాయ చేశారు అబద్ధం ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ లాగా తినేటప్పుడు బాగానే ఉంటుంది బిల్లు కట్టేటప్పుడే జేబు చిరిగిపోతుంది దత్తపుత్రుణ్ణి నమ్మి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు పడిన జరిమానా పద్నాలుగు లక్షలు వారి వెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించింది జనసేన టీడీపీనే తీరా అసలు నిజాలు బయటపడేసరికి తేలు కుట్టిన దొంగల్లా దండుపాళ్యం బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది అటు ఎల్లో మీడియా కూడా ఈ వార్తను ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో పేపర్ లో ఓ మూలకు పరిమితం చేసింది ఈ ఎపిసోడ్ లో అసలు నిజాలు ఏంటంటే గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా తాడేపల్లి మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే ఇరవై ఒకటిన చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీలు షాపులు షెడ్లను తొలగించడాన్ని తప్పుపడుతూ దుష్ట చతుష్టయం రాద్ధాంతం చేసింది జనసేన టీడీపీ మద్దతుతో ఓ పద్నాలుగు మంది కోర్టులో పిటిషన్ వేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని కోర్టుకు చెప్పారు ఈ వాదనలు పరిగణలోనికి తీసుకున్న కోర్టు కూల్చివేతలు ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఇదే కేసు మళ్లీ విచారణకు వచ్చిన సమయంలో ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు ఇచ్చామన్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించారు అధికారులు అటు పిటిషనర్లు తెల్లమొహం వేసి అసలు నిజాన్ని ఒప్పుకున్నారు దీంతో వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారని కోర్టు సీరియస్ అయింది ఒక్కొక్కరికి లక్ష చొప్పున మందికి ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో మీరంతా ఇప్పటికే చూశారుగా ఇప్పుడు దత్తపుత్రుడి విషయంలో కూడా దేవుడి స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ అలానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటంలో జనసేనకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా పద్నాలుగు ఇప్పటం ఎపిసోడ్లో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు పిటిషన్ వేసిన వాళ్ళు ఎందరో తెలుసా పద్నాలుగు మంది వాళ్లకు కోర్టు విధించిన జరిమానా ఎంతో తెలుసా పద్నాలుగు లక్షలు జనసేన పార్టీ స్థాపించిన తేదీ ఏంటో తెలుసా మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు నెంబర్ చెబితే బాబుకు ఎలా చెమటలు పడుతాయో ఇప్పుడు పద్నాలుగు పేరు చెబితే దత్తపుత్రుడికి అలానే వెన్నులో వణుకు పుడుతోంది అదేంటో ఈ పద్నాలుగు పవర్లెస్ స్టార్ ని శాపంలా పట్టుకుంది బాబుగారి శిష్యరికంలోనే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించడం పవన్ నేర్చుకున్నాడు ఇప్పుడు ఆ చిన్న గ్రామానికి రోడ్ల విస్తరణ అవసరమా అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు రోడ్లు బాగోలేవంటూ రాద్దాంతం చేసేది వీళ్లే రహదారులు బాగు చేస్తుంటే రాళ్లు వేసేది వీళ్లే దుగ్గిరాల నుంచి విజయవాడకు వెళ్లాలంటే పద్నాలుగు కిలోమీటర్ల దూరం అదే ఇప్పటం మీద నుంచి వెళితే కేవలం ఏడు కిలోమీటర్లే అంటే సగానికి సగం దూరం తగ్గిపోతుంది అందుకే అక్కడ రహదారుల విస్తరణ చేస్తున్నారు మిస్టర్ వకీల్ సాబ్ గతంలో ఇప్పటం పంచాయతీకి యాభై లక్షలు ఇస్తానన్నావు ఇప్పుడు ఇప్పటంలో బాధిత కుటుంబానికి లక్ష చొప్పున యాభై మూడు లక్షలు ఇస్తానన్నావు దానికి తోడు కోర్టు విధించిన జరిమానా మరో పద్నాలుగు లక్షలు మొత్తం ఒక కోటి పదిహేడు లక్షలు పట్టుకురా పవన్ ఎందుకంటే నువ్వే కదా ఆ కోర్టును తప్పుదోవ పట్టించే కథకు పాత్రదారి అసలే ఖర్చులకు కష్టంగా ఉందంటావా ఆ ఒక కోటి పదిహేడు లక్షలు నీ దత్త తండ్రి దగ్గర తీసుకో ఎందుకంటే ఇప్పటం ఎపిసోడ్కి హతనే కదా అసలు సూత్రధారి ఈ దండుపాళం బ్యాచ్ కోర్టులో తమ గ్రామం పరువు తీసిందని ఇప్పటం వాసులు బాధపడుతున్నారు ఈ దుష్ట చతుష్టయానికి ఇప్పటం ప్రజలు చెబుతోంది ఒక్కటే అయ్యా జారిపడిన వాడు తప్పకుండా పైకి లేస్తాడు కానీ దిగజారిపోయిన వాడు ఎప్పటికీ పైకి లేవలేడు ఓడిపోయిన వాడు తన అనుభవాల నుంచి ఖచ్చితంగా పాఠాలు నేర్చుకుని మళ్లీ గెలుస్తాడు కానీ దిగజారుడు రాజకీయాలు చేసినోడు మాత్రం ఎప్పటికి ఎన్నటికీ గెలవలేడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ చంద్రబాబు దత్త పుత్రుడిది అహం దత్త తండ్రిది అధికార వ్యామోహం అందుకే వీళ్ళిద్దరూ ఎప్పటికీ గెలవలేరు ఇట్లు ఇప్పటం ప్రజానీకం ఇది మాత్రం గన్షాట్ సింగపూర్ లాంటి రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ చూపించడం అభివృద్ధి కాదు రింగు రోడ్లు ఆకాశ హర్మ్యాలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాజధానికి వచ్చేసినంత మాత్రాన దాన్ని డెవలప్మెంట్ అనలేం ఏవో రెండు మూడు రంగాలు మొదటి స్థానంలో నిలిచినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు కాదు ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయో ఎప్పుడైతే ఓ పేదవాడి మెదళ్లు రేపు ఎలా గడుస్తుందో అన్న ఆలోచన రాదో ఎప్పుడైతే పూరే గుడిసెల్లోనూ చిరునవ్వులు చెందుతాయో అప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది సంక్షేమ పథకాలతో అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి అదే సమయంలో అన్ని రంగాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జగన్ రెండు చేయటం సాధ్యమవుతుందని చేసి మూడున్నరేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోంది ఏ ఏ రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది పాలించే ప్రభువు కాదతడు సేవించే సేవకుడతను ఆఫ్ ద పీపుల్ ఫర్ పీపుల్ బై ద పీపుల్ అనే దానికి ప్రతినిధి అతను అట్టడుగున నలిగే ప్రజలకు సైతం అండగా నిలిచే అన్న అతను జగన్ అనే నేను అంటూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసినప్పుడే బడుగు బలహీన వర్గాల్లో కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఇచ్చాడు చంద్రబాబు రాక్షస పాలనలో కమ్ముకున్న చీకట్లను చీల్చుకుని సూర్యుడిలా ఉదయించాడు ఒక పండుగలా దిగివచ్చాడు ఎట్టకేలకు ఒక్కడొచ్చాడు అతన్ని చూసి అంతా రాజకీయ నాయకుడే అనుకున్నారు కానీ ఆ తర్వాతే తెలిసింది అతను నాయకుడని అన్నొచ్చాడు అందరి బతుకులను మారుస్తున్నాడు చిమ్మ చీకట్లు నిండిన రాష్ట్ర భవిష్యత్తుకు వెలుగురేఖలా మారాడు నేను ఉన్నాను నేను విన్నాను అంటూ అందరి కష్టాలు తీర్చే అన్నలా వెన్ను దన్నులా నిలుస్తున్నాడు జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటింది నిజానికి అది తక్కువ టైమేమీ కాదు మూడున్నరేళ్లు అధికారంలో ఉంటే ఏం చేయచ్చో తెలుసా చంద్రబాబు హయాంలో మూసేయడానికి ముస్తాబైన మన గవర్నమెంట్ స్కూల్స్కి నాడు నేడు పేరుతో అలా పూర్వ వైభవాన్ని తిరిగి తేవచ్చు జగనన్న కాలనీల పథకంతో ప్రతి పేదవాడి సొంతింటి కలను అలా నెరవేర్చవచ్చు రైతు భరోసాతో అన్నదాతల కష్టాలను అలా మాయం చెయ్యొచ్చు ఆరోగ్యశ్రీతో ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అలా అందించవచ్చు నాణ్యత లేకుండా బాధ్యత లేకుండా ఉన్న కాంట్రాక్టర్లను అలా దారిలోకి తేవచ్చు తరాల తరబడి పట్టణాలకు కూడా వినబడని గ్రామాల గోడును ఇక్కడ్నుంచి పొలిమేర కూడా దాటకుండా గ్రామ సచివాలయాల సాయంతో అక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకొని అసలు సిసలైన ప్రజాధికారం వాళ్లకు అందేలా అలా చేయవచ్చు ఇంకా చెప్పాలంటే జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ చేయూత కాపునేస్తం వాహనమిత్ర ఆసరా అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం విద్యా కానుక గోరుముద్ద సంపూర్ణ పోషణ కంటి వెలుగుతో సంక్షేమ ఫలాలు అలా అందించవచ్చు కేవలం ముప్పై ఐదు నెలల్లో సంక్షేమ పథకాలకు ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అలా బటన్ నొక్కి అందించవచ్చు అంతేకాదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చట్టాలు న్యాయాలు సామాన్యులకే మాక్కాదంటూ అడ్డు అదుపు లేకుండా యదో పనులు చేసే తప్పుడు నాయకుల్ని ఎలా భయపెట్టవచ్చో తెలుసా అలా ఒక్కసారి అధికారంలోకి రాగానే వాళ్ళు ప్రజలకు సేవకులమనే విషయం మరిచిపోయి వాళ్లను భయపెట్టి బతికేసే రౌడీ రాజకీయ నాయకుల ఊరెళ్ళి మరి వెన్నులో వణుకు పుట్టించవచ్చు మూడున్నరేళ్లు అధికారంలో ఉంటేనే ఇన్ని చేయగలిగితే ఇరవై ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటే ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంపై చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా జరుగుతోంది సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా నాడు తిట్టిన వాళ్లే ఇప్పుడు సంక్షేమ పథకాల జపం ఎందుకు చేస్తున్నారు అప్పుల విషయంలో అసలు నిజాలు ఏంటి అభివృద్ధి సంక్షేమంలో ఏపీ దూసుకుపోతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి జరుగుతోంది మొన్నటికి మొన్న నరసాపురంలో మూడు వందల ముప్పై రెండు కోట్లతో తొలి ఆక్వా వర్సిటీకి శ్రీకారం చుట్టారు తమిళనాడు కేరళ తరువాత దేశంలో ఇది మూడోది మరో మూడు వేల ఐదు వందల కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు తీర ప్రాంతాల్లో తాగునీటి హెద్దడి నివారణకు పద్నాలుగు వందల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు ఒక్క నరసాపురంలోనే మూడు వేల మూడు వందల కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు నిన్నటికి నిన్న రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చుట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు ఒక మహాయజ్ఞంలా వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని పరిగెత్తిస్తున్నారు తొలి దశలు రెండు వేల గ్రామాల్లో ఏడు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది రైతుల భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు వందేళ్ల చరిత్రలో ఏ ఒక్కరూ చేపట్టలేకపోయినా గొప్ప కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా భూ యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు ఇస్తున్నారు ఇలా రోజు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక కార్యక్రమం పేరుతో వెలుగులు నింపుతూనే ఉన్నారు అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చేస్తున్నారు ఇక పరిశ్రమలకు ఏపీ బెస్ట్ అన్న విషయం ఎప్పుడో స్పష్టమైంది విస్తృతంగా ఉద్యోగ ఉపాధి కల్పనకు గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రోత్సాహమిస్తున్నారు ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే ఎనభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి నలభై మూడు వేల కోట్లతో రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సోలార్ ప్యానెల్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు కాకినాడ సెజ్లో పంతొమ్మిది వందల కోట్లతో ఈజ్ ఫార్మా యూనిట్ వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో మూడు వందల ఎనభై ఆరు కోట్లతో కాశిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ రెడీ అవుతోంది అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రానికి నెంబర్ వన్ ప్లేస్ దక్కింది పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో ఎగుమతులపై ఫోకస్ పెడుతున్నారు ఎక్కడా లేని విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు అటు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థకు దేశమంతా శాల్యూట్ చేస్తోంది దేశమంతటా ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ముప్పై రెండు మంది నిపుణుల కమిటీ సూచన కూడా చేసింది అటు రైతు భరోసా కేంద్రాలపైన చాలా రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి మూడేళ్లలో జీఎస్డిపిలో గణనీయ వృద్ధి మొత్తం పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పొరుగు రాష్ట్రాల కన్నా ఇది అధికం ఈ విషయంలో తెలంగాణ తమిళనాడు కర్ణాటక పంజాబ్ రాజస్థాన్ యూపీ కూడా ఏపీ ముందు దిగదుపే కోవిడ్ ఉన్న గత మూడేళ్లలో పారిశ్రామిక రంగంలో పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది తయారీ రంగం వృద్ధి పది పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా ఉంటే సేవ రంగంలో వృద్ధి ఇరవై పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతం వృద్ధి రేటు నమోదు చేసింది రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష ఇరవై వేల కోట్లకు పెరిగింది గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఏటా సగటున పదకొండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే గత మూడేళ్ల కాలంలోనే జగన్ సర్కార్ సగటున పన్నెండు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించగలిగింది ఇంకా చెప్పాలంటే బంగర్ భంజాక టాటా బిర్లా అదాని లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నారు సకాలంలో రాయితీలతో పారిశ్రామికవేత్తల్లోనూ విశ్వాసం పెరుగుతోంది ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రానికి వచ్చిన బల్క్ డ్రగ్ పార్కు పైన దుష్ట చతుష్టయం దుమ్మెత్తిపోసింది ఇంత అభివృద్ధి జరుగుతున్న అప్పుల్లో ఏపీదే అగ్రస్థానం అంటూ దుష్ట చతుష్టయం విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది నిజానికి ఏపీ అప్పులు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు కోట్లుగా ఉన్నాయి టీడీపీ దిగిపోయే నాటికే రెండు లక్షల డెబ్బై వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల అప్పులున్నాయి అంటే మూడేళ్లలో చేసిన అప్పులు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు కానీ ఎల్లో మీడియా మాత్రం ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారని రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తోంది దేశంలోని రాష్ట్రాల అప్పుల విషయంలో ఏపీది ఎనిమిదో స్థానం అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో మొదటి స్థానం తమిళనాడు ఏడో స్థానంలో గుజరాత్ ఉంది ఇవేవి కాకి లెక్కలు కావు స్వయంగా ఆర్బీఐ వెల్లడించిన అప్పుల చిట్టాలు అయినా దుష్ట చతుష్టయం తప్పుడు ప్రచారాలు ఆపడం లేదు ఇక సంక్షేమం పేరుతో పప్పు బెల్లాల్లో డబ్బులు పంచి పెడుతున్నారని కూతలు కూసిన నోళ్లే ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామని కాకమ్మ చెబుతున్నారు చంద్రబాబు మరో అడుగు ముందుకేసి అంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అలవి కాని ఇస్తున్నాడు దుష్ట చతుష్టయం ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి దారిలో ముళ్లను దాటుకుంటూ వెళ్లినోడు విజేత అవుతాడు అదే దారిలో ముళ్లను తీసేస్తూ వెళ్లేవాడు నాయకుడు అవుతాడు జగన్ విజేత మాత్రమే కాదు నాయకుడు కూడా చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు ఒక్కడేగానే వస్తాడు చరిత్ర సృష్టిస్తాడు ప్రజల గుండెల్లో నిలుస్తాడు ఇది మాత్రం గన్ షాట్ గులాబీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు గ్రానైట్ వ్యాపారాల్లో పన్నుల ఎగవేత విద్యా సంస్థల్లో అవినీతి అంటూ ఈడీతో మొదలుపెట్టి పెట్టి ఐటీ వరకు దర్యాప్తు సంస్థలన్నీ దండయాత్ర చేస్తున్నాయి అందరి జాతకాలను బయటకు లాగుతున్నాయి ఇక ఈడీ ఐటీతో పోటీగా సెట్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీలోని కీలక నేతలకే చెమటలు పట్టిస్తోంది ఈ కేసులో రేపో మాపో అరెస్టులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ రేంజ్ లో ఉంది సిట్టు దూకుడు ఈ పరిణామాలన్నీ తెలంగాణలో పొలిటికల్ హిట్ను ను డబుల్ ట్రిపుల్ చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి ఓ దశలో ఈ ప్రకంపనలు ప్రగతి భవన్ కు కూడా తాకాయి ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో సిబిఐ తొలి చార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో ఏడుగురిని ప్రధాన నిందితులుగా చేర్చింది అందులో ఢిల్లీ డిప్యూటీ సిఎం పేరు లేదు అలాగే తెలంగాణకు సంబంధించి అప్పట్లో గట్టిగా వినిపించిన నేతల పేర్లు కూడా లేవు కొందరు అధికారులు వ్యాపారవేత్తల పేర్లు మాత్రమే ఉన్నాయి ఇక టిఆర్ఎస్ కీలక నేతల ఇళ్ల ఐటీ రైట్స్ జోరుగా జరుగుతున్నాయి మున్ముందు ఇలాంటివి జరుగుతాయని కేసీఆర్ ముందుగానే చెప్పారు ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది గంగుల కమలాకర్ మొదలుకొని మల్లారెడ్డి వరకు అందరి ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరిగాయి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలు ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు ఇటు సిట్ దూకుడు కూడా అదే రేంజ్ లో ఉంది ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు వ్యవహారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి నందకుమార్ సింహయాజీలను పోలీసులు అరెస్టు చేశారు సిట్ ఏపీ తెలంగాణతో పాటు కేరళ కర్ణాటక హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది ఇప్పటికే బిఎల్ సంతోష్ కి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు హైకోర్టు ఆదేశాలతో మరోసారి మెయిల్ ద్వారా నోటీసులు పంపారు దీనిపై బిఎల్ సంతోష్ వేశారు ఎఫ్ఐఆర్ లో తన పేరు లేనప్పుడు తనకు నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ వాదన దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది దీనితో బిఎల్ సంతోష్ కు ఊరట దొరికింది దీంతో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది దర్యాప్తు సంస్థల దూకుడు చూస్తుంటే మున్ముందు అరెస్టులు జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచిన వేళ చట్టం చేయాల్సిందేంటి చేస్తున్నదేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ రాజకీయంగా తలపడుతున్న వేళ ప్రత్యేకంగా కొందరి ఇళ్లలో సోదాలు చేయటం ప్రత్యేకంగా కొందరిని టార్గెట్ చేయడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి దర్యాప్తు సంస్థలు రాజకీయ అస్త్రాలుగా మారడం ప్రజా అంత మంచిది కాదు ఇదే కొనసాగితే ప్రజలకు పార్టీలపై ఉన్న కాస్తో కోస్తో నమ్మకం కూడా పూర్తిగా చచ్చిపోతుంది ఇది మాత్రం గన్